మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న అఫిలియేట్ మార్కెటింగ్లో ఉన్న కోర్స్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్న పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే లైఫ్లో ఫైనాన్షియల్లీ ఫ్రీ కావాలనుకుంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి దూరం వెళ్ళాలనుకుంటే ఈ ఒక్క బుక్ చదవండి చాలు. ఆ బుక్ పేరేంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్. కొంతమంది ఈ బుక్ పేరు వినుంటారు కానీ వాళ్ళకి ఈ బుక్లో ఉన్నది ఒకటే తెలుసు, అదే ఈఎస్బిఐ చార్ట్. ఈఎస్బిఐ చార్ట్ అనేది ఈ బుక్లో ఉన్న దాంట్లో 1% నాలెడ్జ్ మాత్రమే. 99% నాలెడ్జ్ మీరు ఎక్కడ వినుండరు, చూసి ఉండరు, ఎవరు చెప్పి ఉండరు. ఇది ఒక ఫైనాన్షియల్ భగవద్గీత అని చెప్పొచ్చు. ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్తో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి కావాల్సిన ప్రిన్సిపల్స్ని ఈ బుక్లో మనకు నేర్పించారు. ఇది మన ఇండియాలోనే కాదండి, వరల్డ్ వైడ్ అత్యంత పాపులర్ ఫైనాన్షియల్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అండి. అండ్ కొంతమంది బుక్ చదవడం ఎందుకని డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమ్మరీ విందామనుకుంటారు, కానీ వద్దండి, ఇది మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్. ఎందుకంటే రిచ్ డాడ్ పూర్ డాడ్లో ఉండే అన్ని ప్రిన్సిపల్స్ ఈ వీడియోలో ఏ వీడియోలో చెప్పరండి. దాంట్లో మీకు జస్ట్ 5-10% నాలెడ్జ్ మాత్రమే ఇస్తాడు, మీరు 90% నాలెడ్జ్ మిస్ అవుతారు. మీరు 100% నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే ఈ బుక్ని చదవండి. ఈ బుక్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. మీకు తెలుగు వర్షన్ లింక్ ఇచ్చాను, ఇంగ్లీష్ వర్షన్ లింక్ ఇచ్చాను, రెండు వర్షన్స్లో మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేయండి అండ్ చదవండి. ఫిజికల్ కాపీ తీసుకుంటే ఇంకా బెటర్ అని నేను రికమెండ్ చేస్తాను. అయితే అసలు ఈ బుక్లో ఏముంటుందో మీకు షార్ట్గా చెప్తాను. అసలు ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ అనేది ఒక రిచ్ డాడ్ మరియు పూర్ డాడ్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఈ బుక్ యొక్క ఆథర్ రాబర్ట్ కియోసాకి తన నేర్చుకున్న ప్రిన్సిపల్స్ గురించి చెప్తాడు. అయితే రాబర్ట్ కియోసాకి ఒక పేదవాడి యొక్క కొడుకు అండ్ వాళ్ళ ఫ్రెండ్ మైకేల్ ధనవంతుడి యొక్క కొడుకు, తన పేరే రిచ్ డాడ్ ఈ పుస్తకంలో. అయితే మన ఆథర్కి రాబర్ట్ కియోసాకి ఎప్పటి నుంచో ధనవంతుడు కావాలన్న పెద్ద కోరిక ఉంటుంది. కానీ తన తండ్రి ఒకటే విషయం చెప్తాడు, మంచిగా చదువుకో, పెద్దగా అయ్యాక మంచి జాబ్ తెచ్చుకో, నువ్వు మంచిగా ఉంటావని. కానీ ఆ విషయం తనని ధనవంతుడు చేయలేదన్న విషయం తను గ్రహిస్తాడు. సో అందుకోసమే తన ఫ్రెండ్ మైకేల్ యొక్క తండ్రి ఆల్రెడీ ధనవంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళి రిచ్ కావాలంటే ఏం చేయాలి అని మైకేల్ మరియు మన బుక్ ఆథర్ ఇద్దరు కలిసి అడుగుతారు. అప్పుడు రిచ్ డాడ్ ఆ క్షణం నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఒక్కొక్క స్టేజ్లో లైఫ్లో ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ప్రాక్టికల్గా ఎన్నో ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ని ఆ రిచ్ డాడ్ నేర్పిస్తుంటాడు. ఇవన్నీ పాటించడం వల్ల ఇప్పుడు రాబర్ట్ కియోసాకి ఒక ఫైనాన్షియల్ గురువు లాగా మారాడు అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ లాగా ఇండి వరల్డ్లో ఉండిపోయాడు. అయితే ఈ ప్రిన్సిపల్స్ అన్నిటినీ ఈ బుక్లో క్షుణ్ణంగా తెలియజేస్తాడు మనకు ఈ రాబర్ట్ కియోసాకి ఆథర్. సో షార్ట్గా చెప్పాలంటే ఈ బుక్లో మీకు మీరు ధనవంతులు కాకపోవడానికి ఎన్నో కారణాలు, ముఖ్యంగా 6 కారణాలను హైలైట్ చేస్తాడు. అండ్ మీరు ధనవంతులు కావాలంటే పాటించాల్సిన 10 స్టెప్స్ ఈ బుక్లో ఉంటాయి. అండ్ మెయిన్గా మైండ్ సెట్ రిలేటెడ్ టెక్నిక్స్ మరియు నాలెడ్జ్ ఈ బుక్లో ఉంటుందండి. చాలామంది మైండ్ సెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, ట్రైనింగ్ని తక్కువ అంచనా వేస్తుంటారు. అయితే వాళ్ళందరి కోసం ఒక చిన్న కోట్ చెప్తాను, అది ఈ బుక్లో నుంచి తీసిందే. ఈ బుక్లో ఒక కోట్ ఉంది, అదేంటంటే ఇట్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హెడ్ దట్ డిటర్మైన్స్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే మీ తలలో ఉన్నది మీ చేతుల్లో ఏముందో నిర్ణయిస్తుంది. మీ బ్రెయిన్లో పూర్ మరియు మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉంటే మీరు ధనవంతులు కాలేరు, మీ చేతిలో డబ్బు ఉండదు. కానీ మీకు రిచ్ మైండ్ సెట్ ఉంటే, రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఉంటే మీరు ఆటోమేటిక్గా ధనవంతులు అవుతారు అండ్ మీ చేతుల్లో డబ్బు ఉంటుంది. సో మీరు రియల్గా మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలంటే ఈ బుక్ హైలీ రికమెండెడ్. నేను ఫస్ట్ టైం ఈ బుక్ చదివినప్పుడు నా మైండ్ ఓపెన్ అయిపోయింది. చాలామంది మనకు మనం పెద్దగా అయ్యే వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్లో కొన్ని మనకు అవసరం లేని నమ్మకాలను, డబ్బు గురించి మన బ్రెయిన్లో నమ్మకాలను పుట్టిస్తుంటారు. కానీ ఆ నమ్మకాలన్నీ తప్పని ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో చదివాక నాకు తెలిసాయి. అసలు పూర్గా ఉండడానికి అత్యంత పెద్ద రీజన్ ఏంటో
నా లైఫ్లో నేను సొంతంగా అర్థం చేసుకున్నాను ఈ బుక్ చదివాకనే. రియల్లీ నా మైండ్కి నా లైఫ్కి ఒక గేమ్ చేంజర్ లాగా ఈ బుక్ నిలిచిపోయిందండి. అందుకోసమే మీరు రియల్గా లైఫ్లో సీరియస్గా ఉన్నట్టయితే, మీరు రిచ్ కావాలనుకున్నట్టయితే ఈ బుక్ హైలీ 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 రికమెండెడ్ అండి. ఈ బుక్ యొక్క కాస్ట్ జస్ట్ 250 రూపీస్ మాత్రమే ఉండొచ్చు, 200 to 250 రూపీస్ అవుతుంది. మీరు జస్ట్ పర్ డే 15 to 20 మినిట్స్ కేటాయిస్తే చాలు, మీకు 30 డేస్లో ఈ బుక్ అయిపోతుంది. మీరు ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. కానీ ఈ బుక్లో ఉండే ప్రిన్సిపల్స్ కరెక్ట్గా మీ లైఫ్లో అప్లై చేసినట్టయితే మీ లైఫ్లో ఒక అద్భుతమైన మార్పు గ్యారంటీగా వస్తుంది. ఈ బుక్ చదివిన నేను మీకు స్వయంగా నా ఎక్స్పీరియన్సే ఇప్పుడు చెప్పానండి. సో గ్యారంటీగా ఈ బుక్ చదవండి. ఈ బుక్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ బుక్ పర్చేస్ చేసి చదవండి. మీ లైఫ్లో ఒక అద్భుతమైన మార్పుని తీసుకురండి. అంతేనండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.